సంఖ్యలలో అమరికలు పిల్లలు మునుపటి వీడియోలో మనం చుట్కీ వాళ్ల అమ్మ సహాయంతో వస్తువులు మరియు ఆకారాలలో ఉన్న అమరికలను గుర్తించి మరియు ముందుకు కొనసాగించడం నేర్చుకోవడం చూశాము ఈ రోజు మనం సంఖ్యలతో అంటే నంబర్స్తో ఏర్పడిన అమరికలను గుర్తించి ముందుకు కొనసాగించడం నేర్చుకుందాం గుడ్ మార్నింగ్ పిల్లలు గుడ్ మార్నింగ్ సార్ పిల్లలు ఈ రోజు మనం సంఖ్యల అంటే నంబర్స్ యొక్క ఒక సరదా ఆట ఆడదాం సంఖ్యల ఆట వావ్ చాలా సరదాగా ఉంటుంది చుట్కీ నువ్వు ఇక్కడికి చూడు నేను ఈ కంజరిని లేదా గిలకి తప్పెటని వాయిస్తాను నువ్వు దీనిని జాగ్రత్తగా విని నా ప్రశ్నకు సమాధానమివ్వాలి ఇప్పుడు చెప్పు చుట్కి నేను ఎన్నిసార్లు కంజురిని లేదా గిలకి తప్పెటని వాయించాను మీరు మొదట ఒకసారి తర్వాత రెండు సార్లు ఇలా కంజరిని అంటే గిలకతప్పటిని వాయించారు సెభాష్ అయితే పిల్లలు నేను ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు సార్లు ఈ కంజరిని వాయించాను చూడండి ఇది ఒక సంఖ్యల అమరిక అయింది పెంకీ ఇప్పుడు నీ వంతు పింకి నేను కంజరిని లేదా గిలకి ఎన్ని ఎన్నిసార్లు వాయించాను మీరు మొదట మూడు సార్లు తర్వాత ఒకసారి 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 ఈ ఖంజరిని అంటే తప్పటిని వాయించారు సభాష్ పింకీ ఆ అయితే పిల్లలు ఇప్పుడు నేను పింకీ చెప్పిన సంఖ్యలను బోర్డుపై రాస్తాను మూడు ఒకటి మూడు ఒకటి మూడు ఒకటి పింకీ నీకు ఈ సంఖ్యలలో ఏదైనా అమరిక కనిపిస్తోందా ఇక్కడ మొదటి వరుసలో ఒకటి ఈ సంఖ్యలు పదే పదే అవును మరియు రెండవ వరుసలో మూడు ఒకటి మూడు ఒకటి ఈ సంఖ్యలు పదే పదే పునరావృతం అయ్యే అమరిక ఉంది సార్ ఈ ఆటను తర్వాత ఎలా ఆడతారు ఇది చాలా సులభం చూడు ఇప్పుడు ఈ అమరికలను ఇలాగే కొనసాగిద్దాం అయితే పిల్లలు మొదటి అమరికలో తర్వాత ఏమి వస్తుందో చెప్పండి మొదటి అమరికలో ముందుగా ఒకటి తర్వాత చుట్కీ ఆ అయితే పిల్లలు ఇప్పుడు రెండవ అమరికని ముందుకు కొనసాగించడానికి సంఖ్యలు రాయాలి సార్ రెండవ అమరికని ముందుకి కొనసాగించడానికి ఒకటి తర్వాత మూడు తర్వాత ఒకటి రాస్తాము సరిగ్గా చెప్పావు ఇప్పుడు సంఖ్యల మరొక అమరికని చూడు పద దీనిని అర్థం చేసుకుందాం ఈ అమరికలో పంతొమ్మిది ఇరవై తరువాత ఇరవై ఒకటి ఉన్నాయి అంటే ప్రతిసారి ఒక్కొక్క సంఖ్య పెరుగుతూ వెళ్తుంది హా అయితే చుట్కీ ఈ అమరికలో తర్వాత ఏం వస్తుందో చెప్పు ఇరవై ఒకటి తర్వాత ఇరవై రెండు మరియు మూడొస్తుంది వావ్ సచుట్కీ పింకీ ఇప్పుడు నీ వంతు నువ్వు ఈ అమరికని ఎలా ముందుకి కొనసాగిస్తావు ఈ అమరికలో ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఐదు మరియు ఇరవై ఐదు తర్వాత ఇరవై ఆరు వస్తుంది సరిగ్గా చెప్పావు పింకీ పిల్లలు సంఖ్యల అమరికల యొక్క ఈ ఆట ఆడడం సరదాగా ఉంది కదా పిల్లలు పదండి ఇప్పుడు సంఖ్యల తరువాతి అమరికని చూద్దాం ఈ అమరికని చూసి వీటి నియమాన్ని తెలుసుకుందాం తరువాత దీనిని పూర్తి చేద్దాం చుట్కీ నువ్వు ఈ అమరికని చేస్తావా చెయ్యగలను ఈ అమరికలో ఐదు తరువాత ఆరస్తుంది చుట్కీ ఈ అమరిక యొక్క నియమాన్ని చూడు దీనిలో ఒకటి తర్వాత రెండు లేదు మూడు ఉంది మూడు తర్వాత నాలుగు లేదు ఐదు ఉంది ఒక్కొక్క సంఖ్యని వదిలి ఈ అమరికని ముందుకి కొనసాగించారు అవును అయితే ఇలా ఐదు తర్వాత ఆరు కాకుండా ఏడొస్తుంది సెభాస్ చుట్కీ పద పింకీ ఇప్పుడు నువ్వు ఈ అమరికని కొనసాగించు ఈ అమరికలో తొమ్మిది తర్వాత పది కాదు పదకొండొస్తుంది మరియు పదకొండు తర్వాత పన్నెండు కాదు పదమూడొస్తుంది వావు పింకీ సభాష్ పిల్లలు ఇక్కడ మొదటి అమరికలో ప్రతి సంఖ్య ఒక్కొక్కటి కూడి కొనసాగించాము పంతొమ్మిదికి ఒకటిని కూడితే ఇరవై మరియు ఇరవైకి ఒకటిని కూడితే ఇరవై ఒకటి ఇలా మరియు రెండవ అమరికలో ప్రతి సంఖ్య రెండు రెండుని కూడి కొనసాగించాము ఒకటికి రెండుని కూడితే మూడు మరియు మూడుకి రెండుని కూడితే ఐదు ఇలా పిల్లలు రేపు మనం సంఖ్యలలో మరికొన్ని కొత్త అమరికలను చూద్దాం అప్పటి వరకు బాయ్ పిల్లలు అయితే చుట్కీ ఈరోజు తన పాఠశాలలో సంఖ్యలతో అంటే నంబర్స్తో ఏర్పడిన అమరికలను గుర్తించి ముందుకి కొనసాగించడం నేర్చుకుంది తదుపరి వీడియోలో మనం మరికొన్ని ఉదాహరణలతో సంఖ్యల అమరికలని గుర్తించి వాటిని ముందుకి కొనసాగించడం నేర్చుకుందాం